హలో వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు కౌశిక కృష్ణ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం బటర్ మురుకులు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇవి స్వీట్ షాప్లో దొరుకుతాయి కదా, ఆ టేస్ట్ అయితే వస్తుంది. దీనికైతే ఫస్ట్ ఒక 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి. తర్వాత పుట్నాల పప్పు అంటారు కదా, అంటే తినే శనగపప్పు అంటారు కదా, దాన్ని ఒక 1/2 కేజీ తీసుకొని గ్రైండ్ చేసి ఆ పౌడర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత మిరియాల పొడి ఉంటుంది కదండి, పెప్పర్ పౌడర్, అదొక 2-3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. నువ్వులు యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు నువ్వులు యాడ్ చేసుకున్నానండి. ఇవి యాడ్ చేసుకుని తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఈ పెప్పర్ పౌడర్ ఇంకా ఆ పుట్నాల పప్పు అనేది అంతా బాగా మిక్స్ అయిపోతుంది. ఇలా బాగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను సరిపడ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను బటర్ యాడ్ చేస్తున్నాను. అమూల్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2-3 ఫుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ బటర్ యాడ్ చేయడం వల్ల మనకి ఈ మురుకు అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బటర్ యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇది కలుపుకోవడానికి నేనైతే హాట్ వాటర్ యూస్ చేస్తున్నానండి. హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి క్రిస్పీగా బాగుంటాయి మురుకులు అనేది. ఇదంతా ఇప్పుడు వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. మనం వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేసుకుంటే మరీ నీళ్ళగా అయిపోతే పిండి వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా ఒక కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇలా ఒక ముద్దలా చేసుకొని పైన మనకి అది తడి ఆరిపోకుండా ఉండడానికి పైన ఒక చెమ్మ క్లాత్ కర్చీఫ్ కానీ ఏదో ఒకటి ఒక చెమ్మ క్లాత్ ఎత్తో కవర్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడు పిండి అనేది మనకి ఆరిపోకుండా ఉంటుంది, క్రాక్స్ లాగా రాదు, బాగుంటుంది పిండి అనేది. తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ మిక్స్ చేసుకున్న ఈ పిండిని మనం ఈ మురుకుల మిషన్లో పెట్టుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలండి. మనం ఫుల్గా అయితే వేయకూడదు, కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్లే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మురుకు అనేది మనకి బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక సైడ్ తిప్పుకోవాలి. ఈ రెండు పక్కల మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిల్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇందులో ఈ మురుకుల్లో బటర్ యాడ్ చేయడం వల్ల అవి మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి, అందుకని బ్రేక్ అయిపోతాయి. కానీ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. మనం పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టి ఇవ్వచ్చు, చాలా ఇష్టంగా తింటారు. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన బటర్ మురుకులు అనేది రెడీ అయిపోతుంది. ఇవి మనకి స్వీట్ షాప్స్లో ఉండే మురుకులు టేస్ట్ అయితే వస్తుందండి, చాలా బాగుంటాయి. చూడండి ఎంత క్రంచీగా ఉంటుందో, జస్ట్ అలా పట్టుకుంటే చాలు బ్రేక్ అయిపోతాయి, అంత క్రంచీగా ఉంటాయి. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన బటర్ మురుకులు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.